పెట్టినటువంటి ఉద్దేశాలు ఏంటి, ఎందుకు, కారణాలు ఏంటంటే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల తర్వాతే ఇంత వైలెంట్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ గొడవ వచ్చి నాకు, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం నేను వెళ్ళి టీడీపీ ఎంపీలందరినీ మీట్ అయినప్పుడే నాకు అర్థమైపోయింది. నేను మీకు చెప్పాను కూడా ఏంటంటే ఆయన క్వశ్చన్ పెడదాం అనుకున్నది, క్వశ్చన్ పెట్టడానికి అక్కడ డిస్కషన్లో వద్దండి కాంగ్రెస్తో మనకి ఎందుకంటే గొడవ అన్న లెవెల్లో మాట్లాడుకున్నారండి. బీజేపీతో అయితే అలాగే గొడవ పెట్టేసుకున్నాం, అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం, కాంగ్రెస్తో కూడా ఎందుకు వచ్చింది గొడవ అన్న విషయం అర్థమైంది. అర్థమైంది సరే, వాళ్ళ పార్టీ నిర్ణయం, మనం ఏంటి అడగగలం. ఇప్పుడు హౌస్లో జరిగినటువంటి ఒక దారుణం, ఆ హౌసే ప్రచురించిన బుక్ ద్వారా ఇలా చేశామని బయటకు వచ్చిన ఒక క్వశ్చన్ పెట్టడానికి కూడా ఏ పార్టీ ఒప్పుకోని పరిస్థితిలో రాజకీయాలు ఉంటే దీన్ని రాజకీయం అంటారా వ్యాపారం అంటారా? మనం ఏమి అక్కడ తీసుకునే ఆ ప్రభుత్వం మీరు రాజీనామాలు చేసి మళ్ళీ కంటెస్ట్ చేయండి, వెంటనే వచ్చేయండి, లేకపోతే స్టాల్ చేయండి, వెళ్ళలోకి వెళ్ళి గొడవ చేయండి అని కదా క్వశ్చన్ పెట్టమన్నం. దానికే ఏ పార్టీ అంగీకరించలేదు. ఇంత పెద్ద ఉద్యమం చేసి, ఇంత గొడవ చేసి, ముంచేశారు ముంచేశారని రోజు ఏడుస్తూ అవును ముంచేశామని వాళ్ళే ఒకటి ఓ బుక్ రిలీజ్ చేస్తే ఆ బుక్ చూపించేది అడగండి అని కూడా అడగడానికి లేదు. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ లేవు, పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. రేపు అంతే, ఇదే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగిన వాళ్ళతో ఎలా మాట్లాడాడో అన్నీ ఇప్పుడు వివచ్చే కదా, వీడియోలు వచ్చేస్తున్నాయి. ఆ గుంటూరు తోటి పెట్టారు వాట్సాప్లో, గుంటూరుకు రాహుల్ గాంధీ వస్తుంటే ఏ మొహం పెట్టుకుని వస్తాడండి మన స్టేటు, ఏం చేయమంటాడు, దండలయ్యాలా, ఇక్కడ ముంచేశాడు మొత్తం స్టేట్ని, అది ఓ తెగ పెట్టేస్తున్నారు. ఎక్కడ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉంటేనే మంచిది అన్న మాట అది ఒకటి లేదు. అసలు నా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ 5 ఇయర్స్ తీసేస్తే, అంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలండి, ఫస్ట్ 5 ఇయర్స్ తీసేస్తే ఒకటి లేదు. సరే ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అన్నది పక్కన పెట్టి కొత్త ఎజెండా ఏంటి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అనేది ఒక ఎజెండా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి నష్టం రాలే, రాజమండ్రిలో ఎవరికి నష్టం రాలే, ఈస్ట్ గోదావరిలో కూడా ఎవరికి రాలేదేమో. ఈ రైడ్లు మామూలుగా జరుగుతూ ఉంటాయి. మొన్న కాంట్రాక్టర్ని అడిగాను, ఏమంటే నవయుగ వచ్చి మొదలెట్టగానే సీఎం బాధపడుతున్నాడు, నవయుగ వాళ్ళు వచ్చి పోలవరం కట్టడానికి ప్రాఫిట్ కూడా లేకుండా ఉచితంగా చేసి పెడతానని చెప్పి ఆయన ముందుకొచ్చి మొత్తం అన్ని రికార్డులు అధిగమించి విపరీతంగా కాంక్రీట్ పోసేస్తుంటే ఆయన మీద రైడ్ ఏంటండి అని ఆయన స్థాయి కాంట్రాక్టర్ని ఒక ఆయన అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఒక 1000 కోట్లు వర్క్ వచ్చింది అనుకోండి, దాంట్లో మంచి గవర్నమెంట్ అయితే ఒక 50 కోట్లు కిక్ బ్యాక్స్ ఉంటాయి, ఒక మోస్తరు కరప్ట్ గవర్నమెంట్ అయితే ఒక 150 కోట్లు ఉంటాయి కిక్ బ్యాక్స్. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు. పెద్ద వర్క్ వచ్చింది అనగానే వీడు 100-150 కోట్లో బ్లాక్ చేయాలి. ఎందుకంటే ఇంకా మనకి కిక్ బ్యాక్స్ వైట్లో ఇచ్చి చెక్ ద్వారా ఇచ్చి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు ఇంకా రాలా, రేపు క్యాబినెట్లో పెట్టి చేసేయచ్చు అనుకోండి అది కూడాను. అందుకని బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ చేయటానికి ఖచ్చితంగా వీడికి 1000 కోట్లు వర్క్ వచ్చిందంటే వీడు ఒక 100 బ్లాక్ చేసి ఉంటాడు అని టక్ మన ఇంట్లో రైడ్ కొడతారట. ఆ రైడ్ కొడతారని రైడ్ ఇతనికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆ రైడ్ వల్ల ఏంటంటే అవుట్కమ్ ఇంకో 25 కోట్లు ట్యాక్స్ కట్టని అడుగుతారు. ఆ 25 కోట్లు ట్యాక్స్ కట్ట అది ఏదో అడిగి కట్టించేసుకోవచ్చు కదా అంటే, కాదండి బాబు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టార్గెట్లు ఉంటాయట, రైడ్లో ఇంత కొట్టాలి అన్న టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే వాడు ఇవ్వటానికి ఇష్టపడకపోతే వీళ్ళు వెళ్ళి వాడి దగ్గర బలవంతంగా లాగిన సొమ్ము ప్రతి సంవత్సరం 1000 కోట్లు రావాలి ఆంధ్ర నుంచి ఉందనుకోండి, వాళ్ళు రైడ్ చేసే తీసుకుంటారు. అది నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వల్ల మొత్తం మసి అయిపోయినవాడో మాడిపోయినవాడో ఎవడో కనపడలా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అవుతూనే ఉంటే తర్వాత మామూలుగానే ఉంటారు. ఫస్ట్ టైం చూసాం చంద్రబాబు నాయుడు గారు షేక్ షవర్ అయిపోయి నా మనుషుల మీద రైడ్లు చేస్తున్నారని ఆ కారణంగా అక్కడ వెళ్ళి కాంగ్రెస్ తోటి కలిసిపోయి ఎక్కడికి పోతుంది అంటే కొంచెం ప్రజలతోటి పంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు సర్వీస్ అయింది ఈ రాష్ట్రంలో, మీ రికార్డు ఎవడో బతలగొట్టలేడు. మీకన్నా ఎక్కువ టైము సీఎం చేయగలిగిన వాడు ఇంకోసారి అవకాశం లేదు, రాదు. మీ కొడుకు సీఎం అవ్వాలన్నా, మనవడు సీఎం అవ్వాలన్నా, మీ కుటుంబం రాజకీయాల్లో
స్థిరంగా ఉండాలన్నా, చంద్రబాబు నాయుడు అవసరం అనుకున్నప్పుడు ఆనెస్ట్గా కూడా ఉండగలడు అని ఓ మెసేజ్ పంపించండి. ఈవేళ మీకు డబ్బులు ఇబ్బందే లేదు, 3,000 కోట్ల రూపాయలు వత్తు ఆయన హెరిటేజ్ ఫుడ్. మొన్న ఏదో షేర్లు అమ్మితే దాని ప్రకారం లెక్కేస్తే 3,000 కోట్ల రూపాయల వత్తులోకి పాలు పళ్ళు అమ్ముకునే వ్యాపారం అంటూ మొదలెట్టింది, ఆ లెవెల్లోకి వచ్చింది. మీకు కలిసి వచ్చింది, మీకు రామారావు గారు అల్లుడు అవ్వడం కలిసి వచ్చింది, సీఎం అయ్యారు, చక్రాలు తిప్పారు, ఆ లెవెల్లోకి వెళ్ళారు. ఈవేళ మొత్తం ఢిల్లీలోనే చక్రం తిప్పుతున్నటువంటి పేరు వచ్చింది. మీరేం మాట్లాడినా ప్రజల్లో అటెన్షన్ వచ్చింది. అరే చంద్రబాబు కూడా ఆనెస్ట్గా ఉంటాడా అని ఒక్క షాక్ ఇవ్వండి ప్రజలకి. నిజంగా చెప్తున్నాను, నేను ఇవ్వగలడు ఆయన. ఈవేళకు ఆయనకి ఆ ఎన్వైరన్మెంట్ ఉంది, ఆయన ఏమి చేయగలదు. రేపు ప్రకటించమనండి, మొత్తం ఈవేళ నుంచి వారం రోజుల లోపల పెట్టేస్తున్నాను గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని అకౌంట్లు. ఇంతకుముందు కూడా అడిగాను నేను, అన్ని అకౌంట్లు పాస్వర్డ్ లేకుండా తీసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నాను. కమాండ్గా ఈ కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీ వాళ్ళు మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు. దీనికి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తున్నాను. ప్రతి జిల్లాకి ఒక కన్జ్యూమర్ కౌన్సిల్ పెట్టినట్టుగా యాంటీ కరప్షన్ కోర్టు పెడుతున్నాను. ఇప్పుడు నిన్న ఎలాగైతే ఆయన ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది అవన్నీ మర్చిపోదాం భవిష్యత్తు గురించి ఆలోచిద్దామని మాట అన్నాడో, ఇప్పటిదాకా జరిగిన కరప్షన్ జరిగిపోయింది, వదిలేయండి. ఈవేళ చేయండి, అది మీకే ఉందా వెసులుబాటు. అధికారంలో ఉన్నారు, ఇంకా 6 నెలల టైం ఉంది. చెప్పండి కంప్లైంట్ ఎవరు పెట్టినా సరే ఇమీడియట్ యాక్షన్. మీ పక్కన ఉన్నవాళ్ళు మీ చుట్టూ ఉన్నవాళ్ళు శాశ్వతం కాదు, కానీ ఇలాంటి పని చేస్తే ప్రజలు శాశ్వతం అయిపోతారు. ఎందుకు అసలు ఆలోచన రావట్లేదు? మీరు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని నేను అన్నాం. ఎందుకంటే డబ్బుల కోసం ఉంగరాలు వాచీలు కూడా లేకుండా 12 గంటలు 18 గంటలు 20 గంటలు పనిచేయగలా? అదొక వ్యసనం. అది మీ మనుషులు మీరు కాపాడుకోవటం అన్న దానికి ఇన్నాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. ఈవేళ మిమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడిన ప్రజల్ని కూడా కాపాడటానికి చంద్రబాబే చేయగలరా అనేటువంటి ఒక మెసేజ్ పంపించండి. ఇదేమి అసలు నేను అడిగాను, దాంట్లో పనిచేసేటువంటి టాప్ ఎక్స్పర్ట్ గవర్నమెంట్ సర్వెంట్ని అడిగాను ఎన్నాళ్ళు పడుతుందండి అని. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 24 అవర్స్, ఇదే పెద్ద పనే ఉందా అన్నాడు. ఎందుకంటే అన్నీ కంప్యూటరైజ్ అయిపోయి ఉన్నాయి, ఊరికే అందులో పాస్వర్డ్ తీసేసి మనం కొడితే కనిపించేలా పెట్టడమే. ఆ తోవలో అసలు ఆలోచన చేయకపోతే బాధపడక ఏం చేస్తామండి?